ఈరోజు మేము నేను మోపిదేవి వెంకటరమణ గారు పెద్దలు శ్రీ రేవజీరామరెడ్డి గారు మరి ముగ్గురం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయటం అందరికి ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ గారు నేను వెనుకబడిన తరగతులకు చెందినవారు వెనుకబడిన తరగతులకు అంటే వెనుకబడిన తరగతుల్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కు చెందిన వారం ఒక విధంగా చెప్పాలనుకుంటే మరి మాలాటి వాళ్ళకి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ రావడం అనేది చాలా అరుదైనటువంటి అవకాశం అటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఒక కలలో కూడా జరిగింది ఊహించింది జరిగింది ఈ రోజు మాకు మరి ఈ సందర్భంగా ఇవాళ మేము కొత్తగా ఎన్నికైన మాకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన వారందరికీ ముందర మీద ఉన్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఏంటంటే ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి స్టేట్ రీఆర్గనైజేషన్లో చట్టంలో ఆనాడు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి పరిపూర్ణంగా అమలు కాని సందర్భాలను దాదాపుగా చాలా ఎక్కువగా ఉన్నాయి వాటి మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఆర్థిక విస్తృతపాటు అనేది ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే రెవెన్యూ డిఫిసిట్ ఎంత ఉందో అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి అది ఆనాడు చట్టంలో పొందుపరిచినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం దాన్ని దాదాపు 14,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ డిఫిసిట్ని కేవలం ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వం గమ్మును ఊరుకోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం దాని మీద ఒత్తిడి తీసుకురావడం మీకు ఒక అనుమానం రావచ్చు ఎంతమంది ఉన్నారు రాజ్యసభలో అయితే 6 పార్లమెంట్లో అయితే 25 మంది విచ్ ఈజ్ వెరీ వెరీ లెస్ ఫిగర్ మరి ఏ విధంగా సాధ్యపడుతుందని మీరు అనుకోవచ్చు ఇది ఒకసారి ఇక్కడ మనం ఆలోచించినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ కొంచెం విస్తృతమైనటువంటి భావాలు విస్తృతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కాదు అది పెద్ద రాష్ట్రమా చిన్న రాష్ట్రమా అనేది కాదు వారి యొక్క మన ముందు ప్రవేశపెట్టినటువంటి ఒక డిమాండ్ సక్రమైందా కాదా అనేది మరి ఆలోచిస్తారనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారితో మరి సంప్రదింపులు జరిపి ఏదో విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోకపోతే మరి ఒకసారి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయితే మరలా దాన్ని రివైవ్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైన పని ఒక ఇండస్ట్రీ కానీ లేదా చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏదైనా అది కొంచెం కష్టసాధ్యమైన పని వస్తుంది ప్రభుత్వం కానీ లేదా కుటుంబాలు కానీ ఏదైనా మరి కొలాప్స్ అయ్యే పరిస్థితి వేళ కనబడుతుంది కాబట్టి దాన్ని మరలా రివైవ్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడే దిస్ ఇస్ ది అప్రోప్రియేట్ టైం ఈ అప్రోప్రియేట్ టైంలో మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలనే కాదు ముఖ్యంగా పేదవారిని ఆదుకోవాల్సిన సమయం భారతదేశంలో 60 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయి ఈ 60 కోట్ల పేద కుటుంబాలని తక్షణం ఆదుకోకపోతే మరి చాలా విపత్తుకరమైనటువంటి పరిస్థితులు అదే ప్రమాదం పొంచి ఉంది ఒకసారి గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ ఆర్థిక మంత్రి గారిని నేను ప్రత్యేకంగా మరి కోరుతూ ఉన్నాను ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడంతో పాటు మరి పేద కుటుంబాలన్నింటినీ కూడా తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ప్రధానంగా ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు మా రాజకీయ జీవితంలో మరచిపోలేనటువంటి ఒక మధురమైనటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 4 రాజ్యసభకి అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి ప్రక్రియ అవకాశం రావటం అందులో
ఎంతో విశాలమైనటువంటి రాజకీయ భావాలు కార్యకర్త యొక్క కష్టం నాయకునికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చి అన్ని అంశాలను కూడాను సమభావంతో సమతుల్యంతో బేరీజు వేసుకుంటూ ఎంతో పరిణత చెందినటువంటి రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అశేష ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నలుగురు రాజ్యసభ అభ్యర్థులకు ఎంపిక చేసే అవకాశం లభించినప్పుడు సహజంగా ప్రాంతీయ పార్టీలలో వ్యాపార ధోరణితో కూడుకున్నటువంటి వ్యక్తులకే ప్రధానమైన పాత్ర ఇస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రాజ్యసభలో ప్రవేశించేటటువంటి అవకాశం కల్పించడమైనటువంటిది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మరి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రస్థానంలోనే ఒక అరుదైనటువంటి సంఘటన. అలాంటి పరిస్థితుల్లో మరి ఇద్దరు మాకు బోస్ గారికి నాకు బీసీ సామాజిక వర్గాల నుంచి ప్రప్రథమంగా ఈ సామాజిక వర్గాల నుంచి రాజ్యసభలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశం ప్రప్రథమంగానే మాకు కల్పించడం అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం అయితే పారిశ్రామికంగా కూడాను రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందంజలోకి తీసుకుని వెళ్లాలంటే ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క సర్వీసెస్ కూడా అవసరమైన ఉద్దేశంతో మరి పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు కానివ్వండి మరి రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి నత్వాని గారు కానివ్వండి నలుగురు అభ్యర్థులను ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రాజ్యసభకు పంపించిన పరిస్థితులు. మరి ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈరోజు మా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము చాలా నేను చాలా సంతోషంగా నేను దీన్ని స్వీకరిస్తా ఉన్నాను. ఇది ఇందాక అన్నలు పెద్దలిద్దరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి పాలసీ ఇంటిగ్రేషన్స్ వీటిల్లో ఎవరెవరి బాధ్యతలు ఎవరు ఏమేమి చేయాలి అనేది మా పార్లమెంటరీ పార్టీ నాయకులు ఇచ్చేటటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా ప్రణాళికలు తయారు చేసుకొని నా వరకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడం జరిగింది. ఆ ఆలోచనలు మా పార్టీ నాయకత్వంలో డిస్కస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన అజెండాతోటి మెయిన్గా నేను చూసేది ఏంటంటే వ్యవసాయం ఇండస్ట్రీ పరిశ్రమలు ఇన్ఫ్రాస్ట్రక్చరు సర్వీసెస్ ఈ నాలుగు సెక్టర్లకి మనం చూసుకుంటే ప్రతి సెక్టార్లో కూడాను దేశం తరపు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో వాళ్లకున్నటువంటి బడ్జెట్స్ వాళ్లకున్నటువంటి విధానాలు అలాగే మన రాష్ట్రంలో మనము తయారు చేసుకున్నటువంటి మన రిక్వైర్మెంట్స్ మనకు కావాల్సినటువంటి మన రిక్వైర్మెంట్స్ అలాగే మనం చేసుకున్నటువంటి పాలసీస్ వీటికి అనుసంధానం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే మేము ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇది మన రాష్ట్రానికి తగినటువంటి మన స్టేట్ రిక్వైర్మెంట్స్ని రాజ్యసభ వేదికగా వాటిని డిస్కస్ చేయటమే కాకుండాను వాటిని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మన రాష్ట్రానికి మనకి ఉపయోగకరంగా తీసుకొచ్చుకునేదానికి అలాగే దేశానికి కూడాను అవి మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడాను ఒక మోడల్గా నిలబడేటట్టు చేసుకునే దాంట్లో ఈ నాలుగు సెక్టర్లకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ని మన స్టేట్ గవర్నమెంట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవటం వాటిని గ్రౌండ్ మీద తీసుకొచ్చి దాని ద్వారా తద్వారా మనకి స్టేట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా చక్కగా టైంలో మనం అలాగే ఉన్నటువంటి బడ్జెట్స్లో మనము కంప్లీట్ చేసుకోవటం
నెక్స్ట్ దాంతో మనకి ఎంప్లాయ్మెంట్ పెరగాలి, తర్వాత కొంత వెల్త్ క్రియేషన్ జరగాలి, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఒక్కళ్ళది కూడాను ఏ విధంగా. అందుకే మా ముఖ్యమంత్రి గారు మీరు చూస్తే ఆయన ప్రయారిటీస్ చాలా క్లారిటీగా ఉన్నాయి. ఎవరు కింద ఇబ్బందుల్లో మరీ బాగా ముందు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ముందు కొంచెం పైకి తీసుకురావాలంటే ఆకలైన వాళ్ళకి ముందు కొంచెం అన్నం పెట్టాలి, వాళ్ళని కొంచెం బలవంతుల్ని చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చే ప్రాసెస్ లో ఒక పక్కన వెల్త్ క్రియేషన్స్ జరగాలి, జరగాల్సిన ప్రాజెక్టులు టైంలో ఇంప్లిమెంట్ అవ్వాలి. సో ఈ విధంగా చేసే కార్యక్రమంలో మమ్మల్ని నలుగురిని ఇక్కడికి పంపటం, ఢిల్లీని వేదికగా చేసుకుని మా వాణి రాజ్యసభలో వినిపిస్తూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి చక్కగా కలిసి పనిచేస్తూ ఆ పాలసీస్ని ఆ ప్రాజెక్ట్స్ని మన స్టేట్కి తీసుకొచ్చి మన ప్రజలకు అందరికీ మన తెలుగు రాష్ట్ర ప్రజలకు మమ్మల్ని ఎవరినైతే ఎన్నుకొని మమ్మల్ని పంపించారో ఇక్కడికి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతలన్నింటి కూడాను చక్కగా నిర్వర్తించేదానికి మా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ